हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज नेनु ब्रेकफास्ट ऐटम कोन्नि कोन्नि अवि कोन्नि इवि कोन्नि मिगिलिपोतू उंटाय कदा मनकि, अवन्नी कलिसि अद्भुतमैन रुचिकरमैन ओक उपमा चेस्तानु। अदि एला चेयालो चूद्दां पदंडि। फस्ट आफ् आल् इवन्नी तीसुकोनि कट् चेसि रेडीगा पेट्टुकोनि उंडालि। उल्लिपायलु, टमाटा, पच्चिमिर्चि, कोत्तिमीर, करिवेपाकु ఇవన్నీ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తాలింపు గింజలు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి। ఇదంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి। పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలన్నమాట, ఉల్లిపాయలు। నేను ఏమేమి తీసుకున్నానంటే గోధుమ రవ్వ, మన ఉప్మా రవ్వ, సేమియాలు, మన పాస్తాలో ఇంకో రకం ఉంటాయి కదా, ఇవన్నీ కొన్ని కొన్ని మిగిలి ఉంటాయి అవన్నీ ఇలా కలిపి చేస్తే ఎలా ఉంటుందని ఇలా చేస్తున్నాను। చాలా బాగా వచ్చింది, చూడండి ఎలా చేయాలో। ఇవన్నీ వేయించుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవాలి। ఇవన్నీ ఒక గిన్నెకి వేస్తే ఇలా వచ్చాయన్నమాట। ఇప్పుడు మనం ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి। ఇంకా కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే 2½ వాటర్ వేసుకోవాలన్నమాట। 1 కప్పుకి 2½ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా జ్యూసీగా వస్తుంది, బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది అన్నమాట। మనకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు। 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్, లేకపోతే 2½ అయినా వేసుకోవచ్చు। ఇదంతా కొలిసి కరెక్ట్గా వేసుకోవాలి, కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది। అల్లం ముక్కలు, టమోటా ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి। ఈ అసరంతా మరిగిన తర్వాత ఈ లోపల మనము ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేయించుకుందాము। చూడండి, ఇందులో బొంబాయి రవ్వ ఉంది, గోధుమ రవ్వ ఉంది, సేమియా ఉంది, పాస్తా ఉంది, ఇంకొక రకం పాస్తా ఉంది, ఇట్లా ఇందులో మ్యాగీ కూడా వేసుకోవచ్చు। మ్యాగీ లాస్ట్లో వేసుకోవాలి, మ్యాగీ వేసుకుంటే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట। ఏమి ఆయిల్ అట్లా ఏమి వేసుకోని అవసరం లేదు। చూడండి ఎసరు బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఎసరులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి। బొంబాయి రవ్వ అయితే ఇలా వేస్తుంటే అలా కలుపుతూ ఉండాలి కదా, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి వేసేసుకొని తర్వాత కలుపుకుందాము। ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ అన్నీ వస్తాయి। ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। చూడండి ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా చూసుకుంటూ ఉండాలి, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి। ఈ కంటెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆపేసి దించేసుకోవాలన్నమాట। ఇంకో 5 మినిట్స్ ఉంటే చల్లారిపోతే ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట। స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి, ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ చేసుకోవచ్చు। సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను, ఇది మనం ఏ చట్నీతో అయినా కానీ సూపర్గా ఉంటుంది। అల్లం చట్నీ కానీ, మన మామిడికాయ ఊరగాయ కానీ, దోశ చట్నీలు కానీ ఇలా ఏవైనా తినొచ్చు, సూపర్గా ఉంటుంది టేస్ట్. చూడండి నేను మామిడికాయ ఊరగాయ పెట్టుకున్నాను, చాలా బాగా ఉంటుంది,
వేడి వేడి ఉప్మా మామిడికాయ ఊరగాయ సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, కామెంట్.